విశాఖ జిల్లాలోని పరవాడ రాంకి ఫార్మసిటీలో జరిగిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. విశాఖ జిల్లా గాజువాక పరవాడ కేంద్రాలుగా విస్తరించి ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో వరుసగా ప్రమాదాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఎల్జీ పాలిమర్స్ సైనర్ ఫార్మా ప్రమాదాలు మరొక ముందే రాంకి ఫార్మసిటీలోని విశాఖ సాల్వెంట్ కర్మాగారంలో సంభవించిన ప్రమాదం భయభ్రాంతులకు గురిచేసిందన్నారు. వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించడం లేదు అని ఈ సందర్భంగా ప్రభుత్వం ఆయా కంపెనీల యాజమాన్యాలను పవన్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంటోంది? ప్రజాప్రతినిధులు ఏమి చేస్తున్నారు? విశాఖ సాల్వెంట్ పరిశ్రమలో ప్రమాదకరమైన మండే స్వభావం గల ఆయిల్స్ రసాయనాలు నిల్వ చేస్తున్నప్పుడు రక్షణ ఏర్పాట్లు అత్యంత పటిష్టంగా ఉండాలి కదా. రక్షణ ఏర్పాట్లు ఉంటే ఈ పేలుడు ఎందుకు సంభవించిందో ప్రభుత్వం ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. సిఈటీవీ పరిధిలో ప్రమాదం జరిగిన పరిశ్రమను నిర్వహిస్తున్నారని వెలువడుతున్న వార్తలపై ఫార్మసిటీ నిర్వాహకులు ప్రభుత్వం ప్రజలకు పారదర్శకంగా వివరణ ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.